సూర్య సందర్ రోజున ఎరట రాలే రావాలని కూడా శుక్ర మండలంగా ఇచ్చింది. ఎప్పుడైతే రెండు కూడా దుర్గంగా ఉంది తల్లి వేడి గుడ్డు బళ్ళు అని బద్దలాసు పొద్దుట ఆ బద్దలాసుని గుడ్డులోంచి మహానుభావులు ముగ్గురు మన హనుమాన్ జన్మతులు నాయన ఎప్పుడైతే ముగ్గురు మహాన్ జన్మంతున్నారు నాయన ఎప్పుడైతే ముగ్గురు మహా ఇంటి పైపు తిప్పుడు ఇంటి పైపు తిప్పాల నాయన ఎప్పుడైతే ముగ్గురు మహానుభావులు జన్మించారు ఈ యొక్క జగన్ మాత లోక మాత హరి పరశక్తి ఈ ముగ్గురు మహానుభావులు కూడా ఏం చేస్తున్నారు రైలు పట్టుకుంటుంది సరిదిద్దుకుంటా అంగన్వాడి బల్లోని ఆయమ్మ గుడ్డ ఆయమ్మ గుడ్డ ఆడుతుందా నాయన ఎప్పుడైతే మహానుభావులు ముగ్గురు మహాన్ జన్మించారు ఈ మహాతల జగన్ మాత లోక మాత సన్నీరు తానాలే నీళ్ళు తానాలే బొత్తుల మీద లేత బొత్తుల మీద అంతా ఇంత కూడా పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది ఏళ్ళ బాలా కుమారులు కూడా ఒక మహాతల్లి చక్కగా పేరునామాలు పెడుతుంది కోయిందా రేవుల తాళ్ళు పెరుపడి అమ్మ బాబు
నీ పేరు బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు. మహాతల్లి బ్రహ్మదేవుడు అనే పేరు నామాలు పెట్టిందటండి. మహాతల్లి నాయన రెండో కుమారుడు చూసింది, రెండో కుమారుడు చూసి తగ్గ పేరు నామాలు పెడుతుంది. కోయిందా బాబుని పేరే పేరు బాబు, నీ పేరు కట్టప్ప, మీ అమ్మ పేరు పొందకప్ప కదా నాయన. నీ పేరు కృష్ణమూర్తి. విష్ణుమూర్తి అను కృష్ణమూర్తి బాబు. మహానుభావుడు మూడో వాడు చూసింది, మూడో వాడు చూసి మహానుభావుడు చక్క పేరునామాలు పెడుతుంది. కోయిందా గౌడిగేది గారు గౌరీశంకరుడు శంకరుడు. ఆయన ముగ్గురుకి మూడు పేరునామాలు పెడతాట, మూడు పేరునామాలు పెట్టి ఈ ఆద్య పరాశక్తి చక్కగాని ఈ యొక్క మహానుభావుడు ముగ్గురు కూడా అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఓ అమ్మ ఓ తల్లి, మా రాజ్యాలు మాకు ఇచ్చినట్టు అలవాటు చేసుకుంటాం తల్లి. ఆ మాట్లాడగింది ఎక్కడ మాట, ఈ ముగ్గురు కుమారులు తీసుకుని ఈవిడ ఏం చెప్తుందా, ఇది తోడుపు రాజా. పరుసుకాలం పోయి ముసలకాలం వచ్చిందండి. ఈ ముసలకాలంలో ఆదిశక్తి ఎలా ఉందా, అయ్యో కామారుచ్చు చెట్టు
కాదు అమ్మా, ముందు ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగంలోని నల్లు పుడతారు తల్లి, నల్లు పుట్టారంటే అందా తల్లి కామదేవత అంటారు. అటువంటి మాటలే వాడరా తల్లి, నేను వెళ్ళకూడదు అమ్మా. అలాగనగానే మహాతల్లి అంటుంది, ముందు ఉంటా నీ దగ్గరకు వచ్చానే, నా యొక్క కామం తీర్చలేకపోయావు, అందుకే చేత ఇళ్ళ మీద నిన్ను ఉండకూడదు. అలాగని మూడోడు ఇద్దరు తీసి అలా బ్రహ్మదేవుడు బసం చేసింది పోయిందా. మహానుభావుడు శంకరుడు ఎన్ని చెప్పినా కానీ ఆది శంకరుడు
అలవాటు లేదండి, ఆలకిస్తలేదట. అప్పుడు మహానుభావుడు అంటున్నాడు, అమ్మా నిన్ను పొందుతాను కానీ ఆమె తల్లి నిన్ను చూస్తుంటే నాకు భయమేమి భయం ఏంటి అమ్మా, నీ భయం ఏంటి బాబు? శంకరా పరమేశ్వర, మమ్మల్ని చిన్నప్పటి నుంచి కని కని పెంచి కన్ను కొడుకులా చూసుకున్నానయ్యా, చూస్తుంటే ఎందుకు భయం వేస్తుంది నాయన? నీ తలపోరు చూస్తే శీలమండల దాకా దిగిపో తల్లి. అవును అవును, నీ తలపోరు నాకు కావాలి తల్లి, అప్పుడు ఆదిశక్తి శంకరుడికి తలపోరు దానం చేసిందట. ఆదిశక్తి శంకర దానం చేసిందో అప్పుడు శంకరుడికి అంటున్నాడు, నిన్ను చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది తల్లి. అమ్మా నీ నొట్టను మూడో ఎత్తున ఉన్నా, నీ మూడో ఎత్తున నాకు కావాలి తల్లి. ఎప్పుడైతే మూడో ఎత్తున దానం చేసిందో ఆడబాబుడు శంకరుడు ఓ చేతులు వాగదండం పొందా, ఓ చేతులు గౌరవతి పొందా, కంచికాళ్ళ ఈ బుద్ధి కైమంతరించి ఆ మహాతల్లికి నిలబాటు ఈ యొక్క మహాతల్లి ఎలాగుందా? నెలపాండు అంటే ఆడవారికి నెల నెలకి గండం, బిడ్డ బిడ్డకి గండం. 25 రోజులు లోపల ఉంటాం తల్లి, 5 రోజులే బయట ఉంటాం, బయట ఉంటాం. మహానుభావుడు శంకరుడు సృష్టించిన సృష్టి తల్లి మహానుభావుడు అంటా ఉన్నాడు. కొండలండి కొండ పిండి పిండి కొండ చేసుకొచ్చేస్తుంది ఆయన. నీ తల్లిని కాదని నేను ఎక్కడ దాక్కోగలనయ్యా, ఎక్కడ పారిపోదయ్యా, ఎక్కడ పారిపోగలనయ్యా అన్నాడదా. అప్పుడు శంకరుడు పైకిలేసి గంగాదేవితో శివతాను వాడుతాడా ఆయన. Oh, no, no.
శకలనేన మహిళాపాత్రనయ్యన్న అప్పుడు మహానుభావుడు అలా తూరు భాగంగా ఇరిచి పెట్టాడు. అక్కడ పెద్ద కోరేరు అయిందట. ఆ కోనేట్లో ఆది పరాశక్తి నేను తానం చేసేసేనన్న సంతోషంతో ఆ తల్లి దోసుడితో నీళ్లు తీసుకుని నిత్తం తీసుకుని మహానవాడు పరుగు పరుగు పరుగుమంట మహానవాడు శంకర దగ్గరికి వచ్చాడనండ. శంకర పరమేశ్వర నేను పాలసుందరాలు తనాల తానం చేసిచ్చాను నన్ను పొందునాయనా. శంకరుడు అంటున్నాడు, అమ్మా నేను చూస్తే భూమిలో కొన్నా, నువ్వు చూస్తే ఈ తల్లి పడుకున్నావు ఇల్లులాగా శంకరాలి శంకరుడు ఆది విష్ణు బ్రహ్మ కలిపి తల్లి గారు వద్దకు వచ్చాడు. తల్లి ఎలా ఉంది బాబు? కుప్పలా బూడిది కూలిపోయింది. కూలిపోయిన బూడిదిని మహానుభావుడు శంకరుడు శ్రీశూలము తీసి మూడు గీతలు గీస్తాడు. నాలుగు భాగాలయ్యింది, నాలుగు పోగులు పోస్తాడు. నాలుగు పోగులు పోసి బాబు నువ్వు అంటు పొల్లి ఇలా ఉండనే వాళ్ళిద్దరు ఉన్నాను ఒకరి నాయన మహానుభావుడు చక్కగా నేను నాలుగు పోగులైని పెద్దవాడైన బ్రహ్మదేవుడు సరస్వతి దేవుని పేరు పెట్టి చక్కగా కలిహారం ఆడేడిపోయిందేసుకుంటాడు. పిల్లంటే కంగారు ఉందారా పిచ్చోడా, పిల్లం పిల్లవాళ్ళు ఆమెకి అల్లం మొక్క అయిపోతుంది దగ్గరికి వెళ్ళక. ఇప్పటికే మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు కళ్యాణవాడు సరస్వతి దేవుని పేరు పెట్టి మహానుభావుడు రెండో మహానుభావుడు ఆదిష్టమూర్తి లక్ష్మీదేవుని పేరు పెట్టి అలా కళ్యాణవాడు ఎడిపోయిందా. అడిగితే కట్న గురించి పోట్లేదు ఏటా, ఇప్పటికో పిల్లలతో ఏగలేక రోజుకో ఊరు తిరిగిద్దాం. వీడు ఇన్ని పిల్లలు చేసుకుని ఏం చేస్తాడు వీడు ఆకు బయట ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్తే కట్న గురించి కట్నంలో కట్నం చేద్దాం మహానుభావుడు శంకరుడు పార్వతి దేవుని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడేడిపోయిందా. శంకరుడి భార్య నువ్వు తీసుకో తెలుసు పిల్లం పోట్లేటోడు తీసుకో వద్దు జోబులేని వేస్తాను. అక్కడ జోబు అక్కడ ఉందా జోబులేదు మాకు మహానుభావుడు చక్కగా ముగ్గురు మూడు భార్యలు స్వీకరించారు. మహానుభావుడు ఇంకా పట్టి పుట్టి భూమి మిగిలిపోయింది. అరే రే మన తల్లి గారు బతకడం చెప్పు కామ ఒక అమ్మ కొనుమోస్తుంది. ఈ ఎనమిది లోకంలో మన తల్లి గారి పేరు నిశ్చితార్థంగా పానివ్వకూడదు. అలాగని బొమ్మను చేసి మహానుభావులు ఒళ్ళల్లా నేత్రాలు పెట్టి ఓ చేతిలో శంకు చక్రం పెట్టి పన్నెండు చేతులు బావుత్తు లంక గాయించి పక్కన నిలబెట్టి ఎవరి రాజ్యాలు వారు భూములు ఉన్నారు కానీ ఎవరైనా సరే తల్లి ఒక రాయి తెచ్చి ఆవిడికి మసి పూసి ఈవిడ దేవతని పూజంతో మొదలెడితే దారం పెట్టాలి, లేకపోతే పక్కనున్న పది మందిని తినేస్తుంది, లేక దుర్గుణాలలో పంచపంచగా ఏరేస్తారు. ఈ రాతి బొమ్మ ఊరుకుంటుంది ఈవిడ ఏం చేస్తుందా ఈవిడ ఈవిడ రాతి బొమ్మగా ఉన్నప్పుడు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ఆరోగ్య పిల్లలు పాలకేరు పాలకేరు.
నిత్యం దేవత ఊరుకుంటుంది అసలు ఊరుకోదు ఎప్పుడైతే మరిగిపోతుందో బయట గోపురం వేస్తారు అంత ఆసక్తి ఆగిపోయిందండి గుళ్ళో ఉండి అరిసింది అంటుందా ఆయన నన్ను గుళ్ళో బంధించారు నాకు ఆడం ఎవరు ఎడతారు నాయన అప్పుడు మహానుభావులు అంటారంట తల్లి చెత్త అనుకుందా ఏమంటుందే యాది చెత్త ఏడు కొమ్ములు గురిగారు ఏడు కొమ్ములు పోతే ఏమని పందిరెత్తుంటది వేసి పోదాం అనుకుంటుంది ఏడు ఉంటుందా అంటే ఏడు కొమ్ములు పోతే అక్కడ ఉందండి నువ్వురా సాంతి గారి ఇంట్లో తెలుసుకో ఆ రెండో ఉన్నాయి మరి ఒంటి కొమ్మలు పోతున్నాయి ఒంటి కొమ్మ పోతే పక్కన ఊడిపోయి అది చూస్తావు ఏడు గురి గారు ఏడు కొమ్మలు పోతే అంటే మేము అక్కడ చూడలేదండి ఏడు కొమ్మలు పోతే ఎక్కడ ఉందండి ఏడు కొమ్మలు పోతే తెలీదా అసలు తెల్లండి ఓళ్ళ మీద పడి బొంగు పూట కలగాయించినప్పుడు ఓళ్ళ మీద పడి సరుకులు గాయించినప్పుడు నాటి గాలి గాయించినప్పుడు అమ్మా నల్ల కోడు పుంజనే ఏడు కొమ్ములు అట్నికి మొక్కుతారు తల్లి ఎందుకు ఏడు కొమ్ములు పోతే కోడి పుంజ అదే తెల్లగొడ్డ పాడు కోడి మరి అంటే గురిగారు మన నాటుకోడికి అయితే బాగా పాడకోడి ముంచి ఒప్పుడు కాదు నీకు ఆ రోజు ఈ రోజు ఆ రోజు అనకుండా ఏ రోజుకి ఆ రోజు నీకు నిచ్చిన వైద్యాలు తెలియస్తారు తల్లి అంటే ఆ తల్లిని ఈ లోకమాత ఆదిపద శక్తిని ఈ మునీశ్వరులు అందరు కలిపి ఊరుకో దేవత కింద పేటకో దేవత కింద అలా ఎవరిలో కాజెళ్తా ఉంటారు ఇది
ఇచ్చి నైవేద్యాలు నీకే చెల్లిస్తారు తల్లి. అంటే నాయన ఈ కూర్చున్న శుభ సభవారు అనుకుంటున్నాను, అరే ఎవరో వచ్చి అలా పాడుతున్నారు, వచ్చి అలా పాడుతున్నారు, ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా రామసిం దర్బార్ నేను తీసుకొచ్చి లేదు ఓడగొడుతారని పాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాదు, నాయన మహానుభావులు అనుకోవచ్చమ్మా. అంటే కాశీ ఎల్లు వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి వెళ్తా. కలకత్తాలో వెలిసి పుట్టింది కాళికమాతండి, ముందుకుంటా మునీశ్వరుని చేసిన రాతి బొమ్మ అక్కడ వెలిసి పుట్టింది, కలకత్తాలో వెలిసి పుట్టింది. తర్వాత ఊరుకో దేవత తెలిసింది, తర్వాత పేటకో దేవత తెలిసింది. ఈ యొక్క కాళికామాతకి మెల్లో దుండు దుండులు కింద తలకాయలు గుచ్చుకుని ఉంటాయి, వాళ్ళు చేతులు మాలలు కట్టి మల కట్టుకుని ఉంటారండి, నాళ్ళు కంటా రక్తజార పడతాయి తీర్థంలాగా జన్మలుతారు. ముందుకుంటా మునీశ్వరుని చేసిన రాతి బొమ్మ అక్కడ వెలిసి పుట్టింది, తర్వాత ఊరుకో దేవత తెలిసింది, వేటగో దేవ తెలిసింది. ఇక్కడ ఎలాగుండగా నాయనా ఇక్కడ ఎలాగున్నారా నా సంత మహామ సినిమా ఉంది. సినిమా ఉంది, ఆ పుస్తకం ఉంది. సినిమా చూసిన వారికి కానీ